అదన్న పెద్దలు గౌరవనీయులు వెంకటేష్ పాండి ప్రజా హృదయ కలిసి హైదరాబాద్ పార్లమెంట్ గా ఉన్నది కాబట్టి ఈరోజు హైదరాబాద్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి సదస్సు మనం బోర్డు స్థాయి మెంబర్లతో అక్కడ లేవండి అందరూ కూడా చేయాలా ఒక్కసారి ఢిల్లీ వరకు వినబడాలా కామారెడ్డి యొక్క హైదరాబాద్ పార్లమెంట్ యొక్క ఉన్నటువంటి కార్యకర్తలు ఉండే విధంగా మీరు ఈ యొక్క సంకేత విజయానికి సంకేతంగా ఉండేటట్టుగా ఒక్కసారి మతపరమైన రిజర్వేషన్లను జిల్లా సమావేశాలు మండల సమావేశాలు మండల స్థాయిలో ప్రజా ఉద్యమాలు జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ కార్యాలయాలు ముట్టడి ఎందుకు బీజేపీ ఈ రకంగా తెలంగాణలో దూసుకుపోతుందని చెప్పి కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు. నేను స్పష్టం చేస్తా ఉన్నాను, ఏదైనా రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మండల స్థాయి నుంచి పోలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రియాశీలకంగా పనిచేసినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 31 జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. 31 జిల్లాలు ఏ విధంగా ఏర్పాటైనాయో దాని వెనకాల ఉన్న రాజకీయ చరిత్ర నేను పెద్దగా మీతో చెప్పదలుచుకోలేదు. కానీ ఈరోజు అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీకి సైతం కూడా ఈ 31 జిల్లాలో జిల్లా అధ్యక్షులు లేరు, జిల్లా కమిటీ లేరు. ఒక బీజేపీ వినయిస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తెలుగుదేశము టీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏ పార్టీ కూడా ఈరోజు కొనసాగట్లేదు. ఏకైక పార్టీ 31 జిల్లాల్లో నూతన అధ్యక్షులు పూర్తిస్థాయి కమిటీలు వేసుకొని ప్రజా సమస్యల మీద ఉద్యమిస్తూ ప్రజలతో మధ్యలో ఉంటూ ఇవాళ పార్టీ పనిచేస్తూ ఉన్నదంటే ఈ కొత్త రాష్ట్రంలో బీజేపీ మాత్రమే. ఇవాళ మండలాలు 800 చిలుకు బీజేపీ సంస్థాగతంగా మండలాలు అయితే ఇవాళ ఏర్పాటు చేస్తున్నామో రెవెన్యూ మండలాలు 585 మండలాలు ఉంటే డాక్టర్ లక్ష్మణ్ జీ యహా జిల్లా అధ్యక్ష మిత్ర